కోచింగ్ లో మోహరించి పంపిస్తే కూడా లక్షల రూపాయలు ఎందుకింత ఖర్చు పెట్టి ఉక్కుపాదం పిల్లల మీద ముట్టుతుంది? పెడితే ఇట్లా ఇవాళ రైట్ వెంకట్ గారు. మేడం నమస్తే మేడం. హలో వెంకట్ మేడం నాయక్ నమస్తే గారు మేడం, వినపడుతుందా మేడం? వినిపిస్తోంది. వెంకట్ నాయక్ గారు చెప్పండి. మేడం ఇప్పుడు విషయం ఏంటంటే మేడం, ఒకసారి నేను క్రోనాలజీ చెప్తాను మేడం. ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల మీద కూడా మనకు అవగాహన ఉండాల్సి ఉంటుంది. ఫస్ట్ ముందుగా జరిగింది టీపీఎస్సీ ప్రక్షాళన మేడం. ఆ ప్రక్షాళన జరిగిన తర్వాత హారిజంటల్ అంశం మీద అప్పటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీని మీద కొంచెం కొర్రీలు పెడితే హైకోర్టు నుంచి దాన్ని తీసుకొచ్చి హారిజంటల్ రిజర్వేషన్ ని అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే సరే గత ప్రభుత్వం రిక్రూట్మెంట్ అంటే ఏదైతే ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాలన్నింటినీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేసి వాళ్ళను ట్రైనింగ్ పంపించిన సందర్భాలు ఉంటాయి. సో అవంతి జరిగిన విషయాలు. ఇంకో విషయం ఏంటంటే మేడం, డిఎస్సికి సంబంధించిన 11,000 నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చేశాము. ఇక్కడ విషయం అంటే మనం ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, గవర్నమెంట్కి నోటిఫికేషన్ మీద ప్రయారిటీ లేదని కాదు, నోటిఫికేషన్ అంశాలని పక్కన దారి పట్టించడం అనేది కూడా కాదు. ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగులను ఆగం చేసిందో అలాంటి ఆగం ఈ రాష్ట్రం జరగకూడదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే అన్ని విద్యార్థి సంఘాలు కానీ అన్ని కలిసి ఇక్కడ ఉన్న విద్యార్థులకు అన్యాయం చేయొద్దని అనుకుంటున్నాయి. సో ప్రధానంగా మేము ఏమంటున్నాం అంటే మేడం, మీరు ఒకటి గమనించండి, ఇక్కడ గ్రూప్ 1కి 63 పోస్టులు పెంచి ఆల్రెడీ బయోమెట్రిక్ పెట్టి మరీ ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేశాం మేడం. గ్రూప్ 2 విషయానికి వచ్చినప్పుడు ఆల్రెడీ డేట్ వచ్చిన తర్వాత లేదు, గ్రూప్ 2 కొంచెం పోస్ట్ పోన్ చేయాలి, అదేవిధంగా కొన్ని పోస్టులు యాడ్ చేయాలని మాత్రమే విద్యార్థులు ఈరోజు ధర్నా చేస్తున్నారు తప్ప దాన్ని ఏదో పెద్ద భూతత్వంలో చూపించేసి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేకపోతే బీజేపీ వాళ్ళు కానీ దాన్ని ఇంటర్ప్రిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని అంతా భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు మేడం. మేమేమంటున్నాం, అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి కన్సర్న్ లో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఇన్కేస్ పోస్ట్ పోన్ చేయాల్సి వస్తే చేయొచ్చేమో, పోస్ట్ పెంచాల్సి వస్తే పెంచొచ్చేమో, ఈ రెండు జరిగే అంశాలు మేడం. దాన్ని ఇంకా రాదంతం చేయాల్సిన అవసరం ఏముంటుంది మేడం? గ్రూప్ 1 పోస్టులు పెంచాము. అంటే వెంకట్ గారు వాస్తవానికి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సో ఇప్పుడు అది పెద్ద పెంచడం అనేది ప్రభుత్వానికి పెద్ద కష్టం ఏది కాదని అంటున్నారు మేడం. నేను ఒక మాట చెప్తా, ఒక విషయం ఏంటంటే, ఆట ఆడకంటే ముందే రూల్స్ ఉంటాయి మేడం. ఆటలో ఆడడం స్టార్ట్ చేసిన తర్వాత రూల్స్ మారవు మేడం. సో అయినా సరే దాన్ని ఏమేమి మేమేం తప్పించుకొని తిరిగే ప్రయత్నం అయితే చేస్తలేం. కానీ విషయం ఏంటంటే మేడం, ఎప్పుడైనా సరే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేద్దామని ఇంకో వారం 2 వారాల్లో జాబ్ క్యాలెండర్స్ వస్తాయి మేడం. జాబ్ క్యాలెండర్ బేస్ మీద కనుక ఎగ్జామ్ జరగాల్సి వస్తే దానికంటే ముందు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరగాల్సి వస్తుంది. ఒక చిన్న విషయం మీద కూడా ప్రతి విషయాన్ని కోర్టులో నాంచే ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఆ కోర్టులకు వెళ్లకుండా ఈరోజు నిరుద్యోగులు వాళ్ళ జీవితాలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ పోస్టులనే 503 నుంచి 563కి ఇదే పెంచారు. బట్ ఆ పెంచిన దాన్ని కూడా గుర్తు చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు వివిధ శాఖల నుంచి ఆయన ఇండెంట్ తీసుకొని ఆర్థిక శాఖకు పంపితే మళ్ళీ దాన్ని టీజీపీఎస్సీలో పంపితే నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు మేడం. మేడం ఒక మాట స్పష్టంగా చెప్తున్నా మేడం, ఒక మాట విషయం ఏంటంటే, ఇక్కడ విషయం ఒక్కటే, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను అంటే గ్రూప్ 2 పోస్టులను పెంచాలి, గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్ ని డిసెంబర్ లో నిర్వహించాలి. ఇదే అంశం మేడం. ఇక మిగతా ఏ అంశాన్ని మనం దీంట్లో తీసుకురావద్దు. మిగతా అన్ని అంశాలు చాలా మంచిగా జరుగుతున్నాయి మేడం. ఇప్పుడు నేను మాట అంటున్నా, ఇందాక ప్యానెల్ లో మిత్రులు అన్నారు మహేందర్ రెడ్డి గారు సమర్థులు కాదు సమర్థులు కాదని చెప్పి వీరెట్లా నిర్ణయిస్తారండి? వాళ్ళ సమర్థతను గురించి మనం ఎట్లా చేయాలి? అప్పటికే ఆగునూరు మురళి గారు మహేందర్రెడ్డి గారిని పెట్టాల్సి ఉంటుంది. చెప్పారు మహేందర్ రెడ్డి దొంగ అని కాంగ్రెస్ నేతలే చెప్పారు, మేమేం చెప్పలేదు నాయన. మీరు చెప్పిన స్టేట్మెంట్ లో ఇస్తున్నాం మేము. అదే విధంగా పార్టీలు మాత్రం నేను ఒక మాట అంటున్నా, పార్టీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని దీంట్లో ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ అంటారా? అంటే రాజకీయం చేయడమా లేకపోతే కాదా? నగరంలో ఉన్న పిల్లల్ని విద్యార్థులను మీరు రాంగ్ డైరెక్షన్ లో తీసుకుని ఎట్లా అంటారు ఆ మాట? ఎట్లా అంటారు సార్? అంటే విద్యార్థులున్నట్టు కదా, 100% వెంకట్ గారు, 100% ఉప ఎన్నికలు వచ్చినప్పుడే బీఆర్ఎస్ పార్టీకి నోటిఫికేషన్ గుర్తొచ్చినాయి. ఆ విషయం మీకు తెలియదా అండి?
చెప్పు టెట్కు అండ్ డిఎస్సికి ఎంత టైం ఉండాలి, మినిమం ఎంత సమయం ఉండాలి? గతంలో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది 45 డేస్ పైగా ఉండాలని చెప్పారు. కొత్తగా క్వాలిఫై అయినటువంటి వాడు డిఎస్సికి ఏ విధంగా సిలబస్ కంప్లీట్ కానప్పుడు ఎట్లా రాస్తాడు వాడు? అదే విధంగా గ్రూప్ టూ పోస్టులు కూడా మీరు ఇంక్రీజ్ చేస్తారు. మీరు ఆ రోజే చెప్పారు కదా 10 సార్లు రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. నేను కూడా ఒక సంవత్సరం ఖర్చు చేయాలి జాబ్ క్యాలెండర్ బేస్ ప్రకారము ఇన్ కేస్. ఇప్పుడు ఒక ఎగ్జామ్ కి ఒక ఎగ్జామ్ కి ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు మరి? ఒక 3 మంత్స్ పెట్ట